గతములో ఇదివరకు కూడా చరిత్ర కూడా ఏదైనా ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర మేము రూపాయిని అడగటము ఆయన రూపాయి మమ్మల్ని తగ్గించటము జరిగేది తప్ప ఈ విధమైనటువంటి చర్చలు గతంలో ఈ రోజు కూడా జరగలేదని చెప్పి మేము సమావేశంలో వారికి తెలియజేయడం జరిగింది అదే విధంగా మాకు రావాల్సినటువంటి డిఏలు మరి ఈ రోజు దాదాపు 21% డిఏ పెండింగ్ ఉన్నాయి ఆ డిఏలు ఇంతవరకు రిలీజ్ చేయలేదు కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసినా మాకు చేయలేదు ఎందుకంటే ప్రజలు మేమేదో డబ్బుల కోసం తిరుగుతున్నాం ప్రభుత్వం చుట్టూ అనుకుంటున్నారు డబ్బులు మాకు అదనంగా ఇటం కోసం కాదు మాకు రావాల్సిన డబ్బులు మేము దాచుకున్న డబ్బులు ఏంటి అని అడుగుతా ఉన్నాం అదే విధంగా మీరు ఒక్కసారి గమనిస్తే ఇప్పటికే 6000 కోట్ల రూపాయలు దాదాపుగా 6000 కోట్ల రూపాయలు సిపిఎస్ ఉద్యోగులకు అదే విధంగా పెన్షనర్లకు డిఏ బకాయిలు సంవత్సరం నుంచి ఇవ్వలేదు అందరికి అలాగే పెట్టుకున్నారు 6000 కోట్ల రూపాయలు అవుతుందది ఈ రోజు కూడా డబ్బులు ఇవ్వట్లేదు ఎవర్ని అడగాలి కానీ ట్యాక్స్లో మాత్రం కట్ చేశారు ఏ ఉద్యోగి కూడా ప్రభుత్వ ఉద్యోగి 12 నెలలకు సంవత్సరానికి 12 నెలలు అయితే కేవలం 10 నెలలకే జీతాలు తీసుకుంటాడు 2 నెలలు ట్యాక్స్ గడతా ఉంటాం మరి అటువంటి పరిస్థితుల్లో మాకు ఇవ్వని డబ్బులు కూడా ఇచ్చినట్టుగా ట్యాక్స్ కట్టించుకున్నారంటే ఇంతకన్నా ఏముంటదో ఒక్కసారి ఆలోచించండి అందుకనే మళ్ళా రేపు ట్యాక్స్ కట్టించుకునే దానికనే నిన్న మళ్ళా డిఏ రిలీజ్ చేశారు కానీ అరియర్స్ రావు ఇప్పటికే మాకు రావాల్సిన 6000 కోట్ల అరియర్స్ రాలేదు ఇవన్నీ దాచిపెట్టి దాచిపెట్టి ఎక్కువ అప్పు కనపడుతునేసరికి మీకు డబ్బులు ఎక్కువ అవుతునేనేటువంటి భావం కనిపిస్తా ఉంది వాళ్ళ దగ్గర అధికారుల దగ్గర ఇది చాలా దుర్మార్గం అని చెప్తా ఉన్నాం అదే విధంగా మాకు గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి స్పష్టత ఇవ్వాలి ఈ రోజున కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ ఏం చేస్తారు సిపిఎస్ రద్దంశాన్ని ఏం చేస్తారు ఇది కూడా మాకు స్పష్టత పిఆర్సీ తో పాటు రావాల్సిందే మీరు ఏది చెబితే అదే విషయాన్ని ఉద్యోగులకు మేము చెప్తాం లేదు మీరేనా ప్రత్యక్షంగా చెప్పండి తీవ్రమైనటువంటి నిరాశతో తీవ్రమైనటువంటి ఆందోళనలో ఈ రోజు రాష్ట్రమైనటువంటి ఉద్యోగులు ఉన్నారు అదే విధంగా దయచేసి మేము ఒకటే చెప్పాం మాకు ఏదైతే హెచ్ఆర్ఏ గాని అదే విధంగా ఫిట్మెంట్ గాని సీసీఏ లో గాని మాకు రావాల్సినటువంటి రాయితీల్లో మేము రాజీ పడే ప్రసక్తి లేదని స్పష్టం చేశాం అదే విధంగా నిన్నగాక మొన్న నారాయణ రెడ్డి గారిని ఏదైతే హెడ్ మాస్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు వారు వారి సంబంధించినటువంటి హెడ్ మాస్టర్లకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కానివ్వండి టీచర్లకు సంబంధించినటువంటి సమస్యలు కానివ్వండి వారు ప్రశ్నిస్తున్నారనేటువంటి ఉద్దేశంతో ఒక కక్షపూరితంగా వారిని ఎలాంటి తప్పులు చేయకపోయినా కూడా తప్పులు బనాయిస్తూ వారిని సస్పెండ్ చేయటం అనే దాన్ని ఇరు జేఏసీల ఐక్యవేద పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం వారు మొన్న కడపలో ధర్నా చేశారనేటువంటి ఉద్దేశంతో హెడ్ మాస్టర్ల సమస్యలు ఏదైతే ఉన్నాయో వాళ్ళ సమస్యలను పరిష్కరించండి అని చెప్పని 2500 మంది హెడ్ మాస్టర్లకండి ఒక్క రాయలసీమ జోన్లోనే 2500 మంది హెడ్ మాస్టర్లకి షోకాజులు ఇవ్వటమా ఎక్కడన్నా ఉందా ఆర్జేడి గారు ఇచ్చేటువంటి ఇటువంటి టాయిలెట్లు క్లీన్ చేయలేదని కోడిగుడ్లు కుళ్ళిపోయినాయని ఇవే ఆ సమస్యలు ఇవి వాళ్ళకి సంబంధించిన చదువు చెప్తారా లేకపోతే వాళ్ళు ఏమైనా టాయిలెట్లు కడుగుతా కూర్చుంటారా ఎంత దుర్మార్గం అండి ఇది 2500 మంది ఛార్జ్ మెమోలు ఇస్తే దానికి ధర్నా చేస్తే ఈరోజు ఆర్జేడి గారితో ఒత్తిడి చేయించి సస్పెండ్ చేయించారు.